స్వామి వేషం ఇవ్వ, లోక రాజా వేషం ఇవ్వ, డబ్బు సంపద ఐశ్వర్యం ఆనందం కోరుకుంటూ మీ శివనసం తండ్రి. హై టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శివనసం తండ్రి. సిద్ధి బుద్ధి వరసిద్ధి మహాగణపతి ఉన్నమ. మనము మనకు సరే దినదిన అభివృద్ధిగా మనం ఎదుగుతున్న కొద్దీ శత్రువులు మనం చూడలేకపోతుంటారు, మనకు ఏదో ఇబ్బంది పెడుతుంటారు, శత్రువర్గం పెరుగుతూ ఉంటుంది. అలాంటి సమయంలో మనము ఒక చిన్న చక్కటి పరిహారం చేస్తే ఈ శత్రు బాధలను పోయి మనం చక్కగా వీళ్ళ బాధలు పోయి మనం చక్కగా ఉంటామన్నమాట. ఒక నిమ్మకాయ తీసుకోండి, అంటే ఒక ఎరుపు ఒక ఆకుపచ్చ నిమ్మకాయ, ఒక పసుపు పచ్చ నిమ్మకాయ తీసుకొని, ఆకుపచ్చ నిమ్మకాయ అంటే మరి ఆకుపచ్చగా ఉండే నిమ్మకాయ, మరి పండుగ అయిన నిమ్మకాయ, ఈ రెండు నిమ్మకాయలు తీసుకొని ఇది అమావాస్య రోజు చేయాలి. ఇది పరిహారం అనేది శత్రు బాధ నివారణ అనేది ఇది అమావాస్యలో చేయాలి. అమావాస్యలో చేయడం వల్ల ఇది శత్రు బాధ చక్కగా వెళ్ళిపోతుంది. ఇది ఇందులో ఆకుపచ్చ నిమ్మకాయ వచ్చేసి 8 భాగాలుగా కట్ చేయాలి. 8 భాగాలుగా కట్ చేసేసి అంటే దాన్ని విడివిడిగా రాకూడదు, మనం కట్ అవుతుండాలి, కట్ అవుతున్నట్టు కింద అలానే 8 భాగాలు కట్ అయిన తర్వాత దీంట్లో ఎరుపుగా ఉండే కుంకుమ వేసేయాలి. ఎరుపుగా ఉండే కుంకుమ వేసేసి ఇదేదైతే మనం పసుపు కలర్ ఉన్న నిమ్మకాయ ఉంది కదా, దీనికి ఒక 8 లవంగాలు కుచ్చేయాలి. దీనికి లవంగాలు కుచ్చేసి ఈ నిమ్మకాయకి సింధూరం అంటే సింధూరం ఉంటుంది కదా, ఆ సింధూరం అనేది మొత్తం పూర్తిగా రాసేసాలి. ఇది రెడ్ కలర్ ఉండాలి, ఇది సింధూరంగా ఉండాలి, అంటే ఇది రెడ్ కుంకుమ ఉండాలి, ఇది సింధూర వర్ణంగా ఉండాలి. ఈ రెండు కూడా మనం తీసేసుకున్న అమావాస్య రోజు మన మీదకి వెళ్ళి, మన ఇంటి మీదకి వెళ్ళి, మన మీదకి వెళ్ళి యాంటీ క్లాక్గా 16 సార్లు తిప్పేసుకోవాలి. 2 ఇలా పట్టుకోవాలి, కుడి చేతులు పట్టుకొని యాంటీ క్లాక్గా తిప్పేసుకోవాలి. యాంటీ క్లాక్గా తిప్పేసుకొని ఇంటి మీద కూడా యాంటీ క్లాక్గా తిప్పేసి మన ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద కూడా యాంటీ క్లాక్గా తిప్పేసేసి దీన్ని తీసుకెళ్ళి మన 3 బాటలు ఉంటాయి కదా, అక్కడ పడేస్తే మన మీద ఉన్న శత్రువర్గం అనేది శాంతి చేసి మనకు మిత్రులుగా మారుతారు. మనకి ఇంతకుముందుకి ఉన్న నెగిటివ్ ఫోర్స్ ఏమైనా చేసిన వాళ్ళు కూడా సైలెంట్ అయిపోతారు. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఫోర్స్ కానీ మనకి ఏమైనా చేసిన వాళ్ళు ఏదైనా చేసినా కూడా ఇది వెళ్ళిపోతుంది అన్నమాట. అలా చేయండి. చేసిన తర్వాత అది బయట పడేసి వచ్చిన తర్వాత చక్కగా కాలి చేతులు కడిగేసుకొని ఇల్లు మొత్తం శుద్ధిగా తుడిచేసుకొని కొంచెము పచ్చకర్రను కొంచెం ఉప్పు వేసుకొని తుడిచేసిన తర్వాత మనం నిండుగా పొగ వేసేసుకోండి. అప్పుడు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఫోర్స్, మన మీద ఉన్న నెగిటివ్ ఫోర్స్, మన మీద దృష్టి దోషము ఇవన్నీ పటాపంచలి పారిపోతాయి. చక్కగా చేయండి. అమావాస్య రోజు చేయాలి. అమావాస్య రోజు మనకు సూర్యచంద్రుడు లేని సమయము, అంటే మనకు 7-8 గంటల తర్వాతనే ఈ పరిహారం చేస్తే చక్కటి రిజల్ట్ ఉంటుంది. ఇది మీరు చేయండి, అంత ఈజీగా మీకు మీ మీద చెడు అనేది పోయి మనకు చక్కటి పరిష్కారం ఉంటుంది. అన్ని విధాలు బాగుంటుంది. మీకు ఇంకా ఏమైనా నెగిటివ్ ఫోర్స్ ఏమైనా ఉందా, దుష్టగ్రహ ప్రాబ్లమ్స్ ఏమున్నాయా, నవగ్రహ ప్రాబ్లమ్స్ ఏమున్నాయా తెలుసుకోవడానికి నా నమ్మ స్ట్రోలింగ్ అవుతుంది. మీ పేరు ద్వారా, మీ నక్షత్రం ద్వారా ఏ ప్రాబ్లమ్స్ వస్తుందో చెప్పి మీకు చక్కటి పరిహారం అనేది నేను చెప్తాను. స్వామి ఈశ్వరపల్ల ఒక రాజ డబ్బు సంపద ఐశ్వర్యం కోరుకుంటూ మీ శివనవసం తండ్రి.